హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు సహస్రాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు నేను నేపాల్ స్టైల్లో వెజ్ స్టీమ్డ్ మోమోస్ ఎలా చేసుకోవాలో చెప్తాను, చూడండి. ఇది వచ్చేసి మైదా పిండి. నేను 1 కేజీ తీసుకోవడం జరిగింది, 250 గ్రామ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ, క్యారెట్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర. ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. మైదా పిండిని వాటర్ అలాగే ఆయిల్ వేసి కలిపిన మిశ్రమం ఈ విధంగా డో కింద చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా మీరు దీంట్లో తిని సోడా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా మూత పెట్టుకుని 1-30 మినిట్స్ పక్కన పెట్టేయాలి. తర్వాత ప్రాసెస్లోకి వెళ్తే ఒక బాండి పెట్టుకుని హీట్ అయిన దాకా ఉండి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఈ పచ్చిమిర్చిలో కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర, అలాగే అల్లం కూడా వేసుకుని బాగా కలియబెట్టాలి. ఇదంతా ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఉండటానికి. అలాగే క్యారెట్ ఇంకా క్యాబేజ్ ఈ విధంగా తురుముకోవాలి. మోమోస్లో ఎప్పుడు కూడా ఇలా తురిమిని మాత్రమే వేయాలి. అలాగే ఇది వచ్చేసి నేపాల్లో బాగా ఫేమస్ అండి ఈ డిష్. మీరు హైదరాబాద్ అలా సిటీస్లో చూస్తే కనుక మోమోస్ చాలా చోట్ల మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం తురుముకున్న క్యారెట్ ఇంకా క్యాబేజ్ వేసుకుని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలియపెట్టాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను మీకోసం మోమో వ్రాప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. మీకు చూపిస్తున్నట్టు ఒక చిన్న మైదా పిండి ముద్ద తీసుకుని చపాతీ ఒత్తినట్టు ఒత్తాలి. చుట్టిన తర్వాత మోమోస్ ఎలా ఉంటాయి ఎలా చుట్టాలో చెప్తున్నాను, చూడండి. అలా ఒత్తిన చపాతీ ముద్దని ఈ విధంగా తీసుకుని దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ముద్ద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఒక ఎడ్జ్ నుంచి కూడా తిప్పుకుంటూ రావాలి, ఈ విధంగా ఫోల్డ్ చేసి. ఇక్కడ నుంచి ఒకసారి మీరు ట్రై చేస్తే వచ్చేస్తుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి, గట్టిగా ప్రెస్ చేయాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే అది లూజ్గా కాకుండా విడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ చేస్తూ కూడా మోమో చుట్టూని కూడా కవర్ చేయాలి. ఈ విధంగా చేయండి. మోమోని ఈ విధంగా కూడా ప్రెస్ చేసుకుంటూ చుట్టూ మొత్తం కూడా ఫిల్ చేసుకోవాలి గ్యాప్ని. చిన్న గ్యాప్ మాత్రం మధ్యలో వదలాలి. మీరు చపాతీ పిండి కింద కలుపుకుని ఎప్పుడైతే మీరు రోటీని మెత్తగా చేసుకుంటారో, మనకి ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకి ఏం ముద్దగా రాదు మొత్తం అంతా కూడా స్టీమ్ అయిపోయినప్పుడు. సో మీరు ఈ విధంగా కూడా ఫిల్ చేసుకుంటూ రావాలి. స్టార్టింగ్ 1-3 మోమోస్ చేసిన తర్వాతే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఒక్క షేప్ రాకపోయినా కూడా పర్లేదు, కానీ షేప్ వస్తే కనుక బాగుంటుంది చూడడానికి లుక్ అనేది. మీరు చూసినట్లయితే మధ్యలో చిన్న గ్యాప్ వదిలేసి ఈ విధంగా మోమోస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నా దగ్గర ఉన్న పిండి మొత్తం అయ్యే వరకు చేసిన మోమోస్ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మోమోస్ని ఎలా స్టీమ్ చేసుకోవాలో చెప్తాను, చూద్దురు కానీ. మీకు స్టీమర్ లేకపోతే కనుక మనకి అవైలబిలిటీ ఉన్న ఇడ్లీ పాత్రని ఇలా తీసుకుని, ఆ రేకులు ఉంటాయి కదండి కింద వాటర్ వేసుకునే రేకుల పైన, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ వరకు మోమోస్ని స్టీమ్ చేయండి. హై ఫ్లేమ్లో స్టీమ్ చేసిన తర్వాత మళ్ళీ స్లోలో పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోండి. స్టీమ్ చేసిన తర్వాత మోమోస్ మనకి ఈ విధంగా ఉంటాయి. మీరు చూసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎవరికైతే మోమోస్ అంటే చాలా ఇష్టమో వాళ్ళ ఇంట్లోనే ఇలా ఈజీగా మోమోస్ని చేసుకోవచ్చు. ఈ మోమోస్ వచ్చేసి హెల్దీగా కూడా ఉంటాయి. ఇవి వచ్చేసి వెజ్ స్టీమ్డ్ మోమోస్ నేపాల్ స్టైల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సహస్రాస్ క్రియేటివ్ వరల్డ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.